ఏ పార్టీ గెలవొచ్చు అనుకుంటున్నారు మీ అభిప్రాయం ప్రకారం? అధికార పార్టీ గెలుస్తుంది, వైసీపీ గెలుస్తుంది. అంటే వాళ్ళు పెట్టే పథకాలు అందరికి రీచ్ అవుతున్నాయా? అలా బానే ఉన్నాయి, అందరికి రీచ్ అవుతున్నాయా? మామూలుగా అంటే ఏ ఇక్కడేం దొరికి తొలగించలే, అక్కడ అందరికి ఉన్నాయి. బీజేపీ తెలంగాణలో ఇప్పుడు బాగానే వచ్చింది, మన రాష్ట్రంలో కూడా. అక్కడ వేరే ఇక్కడ వేరే కదా, ఇక్కడ అవకాశం లేదండి. అదే ఆ స్టేట్ సిచ్యువేషన్ వేరే, ఈ స్టేట్ సిచ్యువేషన్ వేరే కదా. జగన్ 18 నెలల పాలన ఎలా అనిపించింది మీకు? పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఏ సిచ్యువేషన్ ప్రకారం అయితే జగనే రావచ్చు, వచ్చేదానికి ఆస్కారం ఉంది. అంటే కారణాలు ఏమండి? సచివాలయం దగ్గర నుంచి కూడా నీకు విలేజ్ టైప్ నుంచి వస్తున్నాడు కాబట్టి కొంచెం అభిమానం ఉంది. ఇప్పుడు ఏ ప్రస్తుతం అయితే ఏం తగ్గల, ఇంకా తర్వాత మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఎట్లా చెప్పలేము. ప్రైవేట్ ప్రశ్న కానీ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ బాగుంది, కానీ దాన్ని అమలు పరచడంలోనే కొంచెం తేడా లేకుండా కానీ అమలు పరిస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళు చేసే పని ఎలా ఉంది? పెన్షన్ ఇంటికి ఇవ్వటం కానీ అన్నీ బాగున్నాయి. దానికి ఎంత అంతా వన్ అవర్లోపు మొత్తం స్టేట్ అంతా క్లియర్ అయిపోతుంది కదా. ఒకప్పుడు ఏంటంటే పెన్షన్ తీసుకోవాలంటే ఒక వారం పట్టేది, అది లైన్, చాలా లైన్. ఆ లైన్లో నిలబడుకొని వాడు ఓపికగా ఉండి తీసుకునేవాడు. ఇప్పుడు ఎంత అంతా ఒక వన్ అవర్ లోపల వాళ్ళు ఇంటికి వచ్చి లేపించిపోతున్నారు. అది చాలా చాలా జనాలకు చాలా అనుకూలం ఉంది. అట్లే ఉండదు, వైసీపీ రావచ్చు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చాలా చాలా రేషన్ కార్డులు తొలగించారు అన్యాయంగా అని చెప్పి టీడీపీ వాళ్ళు అన్నారు. దాని గురించి జనరల్ ఒకరి మీద ఒకరు ఆరోపణలు అనేటివి జనరల్ జరుగుతాం. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు కాబట్టి ఏదో ఒకటి చెప్తా ఉంటారు. ఇప్పుడు బీజేపీ తెలంగాణలో ఇప్పుడు బాగానే వచ్చింది కదా, మన రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉందా? లేదు. జనసేన పార్టీ పరిస్థితి ఏంటి? అది ఉంది, పార్టీ ఉంది, దానికి కూడా అంత అవకాశం లేదు. బీజేపీ వచ్చా తెలంగాణలో కొంచెం ఈ మధ్య ఊపు అందుకుంది కదా, మన రాష్ట్రంలో కూడా ఊపు అందుకోవాలి. ఊపు అందుకుంటుందా అంటే ఎలా చెప్పగలను, ఎవరెవరి అభిప్రాయం వాళ్ళు నెగిటివ్ ఓటు పెరుగుతూ ఉంది. దేనికి వేయాలనో ఏదో ఒకటి వేసేస్తూ ఉన్నారు నెగిటివ్గా. అభిప్రాయం అంటే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ దారి చూపించినాడో వైఎస్ఆర్సీపీ అదే దారిలో వెళ్తుంది. మరి పథకాలు అంటున్నారు వాళ్ళు, మరి ఎవరు వైసీపీ వాళ్ళు పథకాలు పెడుతున్నారు, చాలామందికి ఉపయోగపడుతున్నాయి అంటున్నారు. చాలామందికి ఏమి ఉపయోగపడుతున్నాయి, కొంతమందికి ఇబ్బందికరంగా ఉంది, కొంతమందికి ఈ పథకాలు అనేది డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, పథకాలకు డబ్బు ఎక్కడి నుంచో దగ్గర నుంచి రావాలి కదా, అది ఎవరో ఎవరి దగ్గర నుంచి పెడుతున్నారు, ప్రజల దగ్గర నుంచే పిండేస్తున్నారు. దేనో ఏదో ఏదో ఒకదానికి చిన్న కేసు రాసిన ఏదో ఒకదానికి అవి ఏ ఇప్పుడు ఉద్యోగస్తుల మీద ఏంటంటే ఒక బర్డన్, నువ్వు ఇంత రాయాలా కేసు అనేది ఏదో ఒకటి పెడుతున్నారు. దానికోసం ఉద్యోగస్తులు దారిని పోయేవాడి మీద కూడా ఏదో ఒకటి రాసేస్తూ ఉన్నారు, అవసరం ఉండే అవసరం లేకపోయినా. రేషన్ కార్డులు అనేది మన, నేను ఒక విషయం చెప్తాను, రేషన్ కార్డు అనేది సమాజం పెరుగుతూ ఉంది, జనాలు పెరుగుతూ ఉన్నారు, కార్డులు కూడా పెరిగిపోతున్నాయి. కానీ అంటే దారిద్ర్య కిందకే వచ్చేస్తున్నారు జనాలు, ఉండే కొంది ఎందుకు వచ్చేస్తున్నారు ఇట్లా, అది గవర్నమెంట్ కూడా ఆలోచించాలా ఎందుకు ఇస్తున్నారు. అంటే వాళ్ళ అవకాశం అవసరం కోసం ఇస్తున్నారు, దారిద్ర్యకి ప్రతి ఒక్కరు దిగిపోతూ ఉన్నాడు కిందకే. ఈరోజు కూలీ 600, 20 రోజులు పోయినా 12,000 వస్తుంది మనిషికి, ఇద్దరు పోతుంటారు 24,000 వస్తుంది. దారిద్ర్యకి దిగువకి వెళ్తూ ఉన్నారా ప్రతి ఒక్కరు? జనసేన పరిస్థితి ఏంటి మన రాష్ట్రంలో? వాళ్ళ పరిస్థితి ఎక్కువ రోజులా, ఎక్కువ రోజులు చిరంజీవి 8 రోజులు ఉన్నాడు. సినిమా వాళ్ళు సినిమాలో జరిగినట్టు నిజ జీవితంలో జరగదు. ఏ పార్టీ గెలవచ్చు? పోటాపోటీగా ఉన్నదండి, వైఎస్ఆర్సీపీ భారతీయ జనతా పార్టీ మీద పోటాపోటీగా ఉంటుంది. 90% భారతీయ జనతా పార్టీ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మీద పూర్తి వ్యతిరేకత ఏర్పడి ఉంది, పూర్తి వ్యతిరేకత ఏర్పడి మొత్తం ఇప్పుడు టీడీపీ అంటే అది బాగా పూర్తిగా కనుమరుగయ్యి భారతీయ జనతా పార్టీకి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు అదే మనం ఆలోచించాల్సింది ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద, రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ బీహార్లోనూ మన తెలంగాణలోనూ బీజేపీ పతాకం కషాయ జెండా ఘనంగా ఎగిరింది. ఎగరడం వల్ల ఇవాళ కూడా ఇక్కడ కూడా మనం తిరుపతిని బై ఎలక్షన్లో బీజేపీ
90% ఖచ్చితంగా బీజేపీ కాషాయ జెండా ఎగరతదనేసి మా నమ్మకం. పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఉంది, మరి దాని పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే జనసేన, భారతీయ జనతా పార్టీ రెండు కలుసుకొని చేసుకొని పోతా ఉంది. భారతీయ జనతా పార్టీ కలుసుకొని పోతుందే కానీ భారతీయ జనతా పార్టీయే దీనికి అధికారికంగా భారతీయ జనతా పార్టీ జనసేనతో కలిసి ప్రచారంలో కూడా జనసేన పెట్టుకొని పవన్ కళ్యాణ్తోనే పెట్టుకొని చేసుకుంటా పోతాం. ఇది 100% ఇద్దరు కలిసి చేస్తున్న బై ఎలక్షన్స్. జనసేనని ఒప్పించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని నిలబెడతారు. వీళ్ళ సపోర్ట్ తీసుకొని జనసేన సపోర్ట్ తీసుకొని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని నిలబెడతారు. భారతీయ జనతా పార్టీ మీరు చూస్తుంటే ఇంతకుముందు 1994లో భారతీయ జనతా పార్టీ తిరుపతి పార్లమెంటు గెలిచిన దాఖలాలు ఉన్నాయి. వెంకటస్వామి గెలిచినారు, అప్పట్లోనే 180,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది పార్టీ. 180,000 ఓట్ల మెజారిటీ, ఆ ఓటు ఓట్ బ్యాంకింగ్ ఇంకా ఉంది, అట్లే ఉంది. ఈ పొద్దు కాంగ్రెస్ ఉన్న హయాంలో, కాంగ్రెస్ హయాంలో కూడా ఎంపీ సీట్కి బీజేపీకే వేసేది తిరుపతి పార్లమెంట్, కాంగ్రెస్కి వేసేవాళ్ళు కాదు. ఎంపీ సీట్కి బీజేపీకే వేసేవాళ్ళు మొత్తం తిరుపతి పార్లమెంట్. ఆ కోవలో ఈసూరి బీజేపీ మటుకు ఎంపీ సీటు ఖచ్చితంగా కొడుతుందనే ఉద్దేశం మాలో ఉంది. కోసమే మా రాష్ట్ర నాయకులైతేమి, కేంద్ర నాయకులైతేమి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నాయకులైతేమి అందరూ వచ్చి మా తిరుపతి పార్లమెంట్ని గెలుచుకోవాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకొని మరీ కూర్చోన్నారు. 100% ప్రతి ఒక్కరూ బూత్ స్థాయి కమిటీకి, బూత్ స్థాయికి దాకా గ్రామానికి, కడప కడపకి, వాళ్ళ ఈ ఇంటి ఇంటికి, కడప కడపకి, గుండె గుండెకి వెళ్ళి ఓట్లు సంపాదించడానికి మేము తయారుగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఈసూరి ఖచ్చితంగా సరైన దీటైన పోటీని వైఎస్ఆర్సీపీ మీద ఇవ్వగలుగుతుంది. వైఎస్ఆర్సీపీ విఫలమైన కారణం అంటే వాళ్ళు చాలా పథకాలు పెట్టామంటున్నారు, ప్రజలకు రీచ్ అవుతాయి అంటున్నారు, మరి దాని గురించి పథకాలతోనే డబ్బులు అయిపోతుంది, అభివృద్ధి లేదు. పథకాలు అయితే పెట్టినారు ఒక ఖచ్చితంగా, పథకాలు అయితే పేదవాళ్ళకి వెళ్తున్నాయి, వస్తున్నాయి, ఇస్తున్నారు. ఏం సుఖం అది, పేదవాడు తీసుకొని పోయి ఖర్చు పెట్టేస్తున్నాడు, తినేస్తున్నాడు, తాగేస్తున్నాడు, అయిపోతుంది. రెండో రోజుకి కనుక మళ్ళీ పోతున్నాడు వాడు, వాడు పని వాడు చూసుకోవాలి. ఆ డబ్బు ఇస్తున్నావు, ఏం సుఖం ఉంది? సుఖం లేదు. ఆటో వాడు అన్నావు, నెక్స్ట్ వచ్చి కౌన్సిలర్ అన్నావు, బ్రాహ్మణుడు అన్నావు, నెక్స్ట్ వచ్చి క్రిస్టియన్ అన్నావు, పాస్టర్ అన్నావు, ప్రతి ఒక్కరికి ఇస్తున్నావు, ఇచ్చినావు, ఏం సుఖం? ఏం వాళ్ళు రెండో రోజుకి అయిపోతుంది, మరుసటి రోజు మళ్ళీ పోతాం రోడ్డు మీదకి వెళ్ళిపో, మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. కానీ వీటి వల్ల అభివృద్ధి అయితే లేదు, అభివృద్ధి అయితే లేదండి. రాష్ట్రం మొత్తం మీద ఈ పొద్దు నువ్వు అభివృద్ధిగా నువ్వు ఇతర దేశాల నుంచి రప్పించు, కంపెనీలు పెట్టించు, ఫ్యాక్టరీలు పెట్టించు, పనులు ఇప్పించు, ఒక 2,000-3,000 మంది జనాలు ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇప్పించు, కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పించు, అప్పుడు అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అనేది. నువ్వు ఎంతసేపు పథకాలకి అలవాటు చేయించేసి పథకాలు చేసి మొద్దులను చేస్తున్నావు చెప్తే కింద నువ్వు ఇప్పుడు పథకాలు అనేటివి ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ పథకం లేకుండా, ఏ నువ్వు చెప్పిన పథకంలో కేంద్ర ప్రభుత్వం భాగం లేకుండా ఏది లేదు. ప్రతి ఒక్క పథకంలో కేంద్ర ప్రభుత్వం భాగం ఉంది. మరీ ఎక్కువ పథకాలు ఇచ్చేసి వీళ్ళని సోమరిపోతలు చేయడం తప్పితే ఇంక వేరేది ఏం లేదు. ఇంకైనా మన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి పథకాలని ఇప్పుడు ఉండే పథకాల వరకు ప్రయాణం చేస్తూ నెక్స్ట్ రాష్ట్రాన్ని అభివృద్ధి మీద చేస్తే అతని నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుంది అతనికి. ఉచితమైన పథకాలు వల్ల అభివృద్ధి ఏం లేదు, సోమరిపోతలు అవటం తప్పితే ఏం లేదు. అంతే, అది మన అన్నమాట షూరు. అది టీడీపీ దాని ఓటింగ్ శాతం అయితే దాని కార్యకర్తలు దాని ఓటింగ్ శాతం వాళ్ళకు ఉంది ఖచ్చితంగా, దాని కార్యకర్తలు ఓటింగ్ శాతం ఉంది. కాకపోతే జనాల్లో కొంచెం వ్యతిరేకత ఏర్పడింది, దానివల్ల ఏర్పడిన దానివల్ల ఈసూరి భారతీయ జనతా పార్టీకి ఒక సూర్ ఛాన్స్ ఇవ్వాలనే ప్లాన్తో కొంతమంది ఉన్నారు. కాకపోతే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాకపోయినా 2024లో పూర్తిగా కొట్టలేకపోయినా మినిమం 50-60% ఎమ్మెల్యే సీట్లు సంపాదించుకోగలుగుతుందని అవుతో భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది. నెక్స్ట్ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ. అంటే ఆల్రెడీ తెలంగాణలో దాని సత్తా చాటింది, ఇక్కడ మన రాష్ట్రంలో కూడా సత్తా చాటుకోగలుగుతుంది. అంత 100% లేకపోయినా కానీ 50-60%లో వచ్చి ప్రభుత్వాన్ని రన్ చేసే విధానానికి తీసుకురాగలుగుతుంది. టీడీపీలో లోకేష్ పెట్టినా ఇంకోటి పెట్టినా టీడీపీ బతికే ఛాన్స్ లేదు.
నందమూరి వంశంలో నందమూరికి సంబంధించిన మనుషులు ఎవరైనా వంశం రాగలిగితే ఏదైనా ఊపు అందుకుంటుందో తప్పితే నందమూరి ఎన్టీ రామారావు తారక రామారావుకి సంబంధించిన నాయకుడు ఎవరైనా వచ్చి జనాల్లో మంచి క్రేజీని ఇవ్వగలిగితే ఊపు అందుకుంటుంది తప్పితే లోకేష్ వల్ల ఇంకోరు వల్ల ఇంకోరు వల్ల కాదు అయితే చంద్రబాబు నాయుడు వల్ల లేకపోతే నందమూరి వంశం వల్ల అంటే నందమూరి వంశం నా అభిప్రాయం ప్రకారం నందమూరి తారక ఎన్టీ రామారావు హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ ఆయన రాగలిగితే ఊపు అందుకోవచ్చు అది అంతేగాని మనుగడ ఉండే అవకాశం ఉంది.